ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ప్రతి వాళ్ళు అనుకుంటారు మేము ఎప్పుడు అదృష్టవంతులం అవుతామండి, మా పిల్లలు ఎందుకు అలా తయారయ్యారు, వాళ్ళు అసలు మాటే వింటలేదు అంటే తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు. ఆ పాపాలు వాళ్ళకి బాలారిష్ట దోషాలుగా సంక్రమిస్తాయి. అందుకే చిన్నతనంలో ప్రతి విద్యార్థి కానివ్వండి, ప్రతి పిల్లవాడు కానివ్వండి, పిల్ల కానివ్వండి, తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాల యొక్క ప్రభావం అంతా తల్లిదండ్రుల మీదనే పడుతుంది. తల్లిదండ్రులు జ్ఞానవంతులై తెలిసి కూడా పాపాన్ని గనక చేసినట్లయితే పిల్లవాడు లేక పిల్ల అభివృద్ధి పదంలోకి రాకుండా విఘాతాలు ఏర్పడతాయి అంటోంది శాస్త్రం. భారతీయ సనాతన సంస్కృతి ఏం చెబుతోంది? సంస్కారవంతమైన జీవన విధానానికి చక్కటి రాచమార్గాన్ని ఏర్పరిచేది ప్రథమ గురువైనటువంటి తల్లి. ప్రథమ గురువైనటువంటి తల్లి మాత్రమే తల్లిదండ్రులు చూపినటువంటి బాట వారి జీవితాలకు పూల బాట అవుతుంది. వారి యొక్క ప్రవర్తన నియమావళి, వారు చేసేటువంటి విశిష్టవంతమైనటువంటి పూజాది కార్యక్రమాలు పిల్లల భవిష్యత్తుకు రాచబాటను ఏర్పరుస్తాయి. ఏ తండ్రి అయితే నిత్యం కూడాను శివాభిషేకం ఆచరిస్తారో ఆ ఇంట పిల్లలు పురోభివృద్ధిని సాధిస్తారు. అందుకే పిల్లలకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా తండ్రి పంచాక్షరీ మంత్రాన్నే తప్పనిసరిగా దిద్దిస్తాడు పలక మీద. అతడు జ్ఞానవంతుడు కావాలని, ఉన్నత విద్యావంతుడు కావాలని, అభివృద్ధి పదంలోకి పయనించాలని. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు రాచబాటగా, మీ పిల్లలు పురోభివృద్ధిలో అందివేసిన చెయ్యిగా మారాలంటే మీలో దైవ చింతన తల్లిదండ్రులకు తప్పనిసరిగా వండి తీరాలి. నిత్యము ప్రాచీన సంప్రదాయాల్ని పాటించాలి. ఆచార సంప్రదాయాల వెనకాల దాగినటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకొని ప్రతి ఇంటిలోని తల్లి తండ్రి ప్రవర్తిస్తే చాలు, భావితరాల మీ పిల్లలు దేదీప్యవంతమైన కీర్తి ప్రతిష్టలతో తొలతూగుతారు సుమా. ఇది మాచిరాజు భక్తి అందిస్తున్నటువంటి అపురూపవంతమైనటువంటి విధి విధానం. దీన్ని ఆచరించండి. మీ పురోభివృద్ధికి, మీ పిల్లల యొక్క శ్రేయస్సుకు మీరు సహకరించండి. సర్వే జనా సుఖినో భవంతు.